Hi friends, welcome to Rajagari Ruchulu. ఈ రోజు మనం గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలి, ఈజీగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకొని ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ నేను అర కిలో ఆల్మోస్ట్ ఒక అర కిలో వంకాయల దాకా ఇట్లా గుత్తి వంకాయ చేయడానికి ఇట్లా కొద్దిగా స్టఫ్ అది పెడతాం కాబట్టి ఇట్లా సైజులో తీసుకున్నాను వంకాయలు. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ తొడిమలు కట్ చేయకుండా ఇలా వెనక పక్క నుంచి అంటే వంకాయకి ఇక్కడ వెనక పక్క నుంచి క్రాస్గా కట్ చేసుకొని దీన్ని ఉప్పు వేసి కలిపిన నీళ్ళల్లో కాసేపు ఉంచుదాం. సో ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ తొడిమ కట్ చేయట్లేదు, తొడిమ తీయకుండా వెనక వైపు నుంచి ఇక్కడ ఏం చేస్తామంటే ఇట్లా క్రాస్గా కొంచెం పూర్తిగా కట్ చేయకుండా ఇలా ఒక ఘాటు పెట్టినట్టుగా ఓపెన్ చేసి మనం కొంచెం ఆ స్టఫ్ అది పెట్టడానికి వీలుగా ఉండేలాగా పెట్టుకుంటే చాలు, కట్ చేసుకుంటే చాలు. ఇలా ఒక్కసారి గమనించుకొని కొద్దిగా అటు ఇటు ఓపెన్ చేసుకొని ఎక్కడైనా పుచ్చులు కానీ ఏదైనా పురుగు అది ఉన్నా చూసుకోండి, ఏం లేదనుకుంటే నీట్గా దాన్ని ఇట్లా ఈ విధంగా కట్ చేసుకొని తొడిమి తీయద్దు, ఇలా క్రాస్ కటింగ్ చేసేసుకొని ఉప్పు కలిపిన నీళ్ళు అండి ఇవి, ఈ నీళ్ళల్లో నేను వంకాయ పెట్టేసుకుంటున్నాను. సో ఇలా మనం వంకాయలు అన్నిటినీ కట్ చేసి పెట్టుకుందాం. సో చూసారు కదండి, నేను వంకాయలన్నీ కూడా ఇలా క్రాస్ కటింగ్ చేసుకొని, జాగ్రత్త అండి ఒక్కసారి లోపల పుచ్చు కానీ పురుగు అవన్నీ ఏం లేకుండా ఒకసారి చెక్ చేసుకోండి, తొడిమలు తీయద్దు. నేను ఉప్పు కలిపిన నీళ్ళల్లో వీటిని నానబెట్టేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్లోకి మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలంటే దాంట్లోకి కూరడానికి మసాలా ఉంటుంది, అది రెడీ చేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసి ఆ స్టఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో పల్లీలు కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లో మీరు 2 స్పూన్స్ నువ్వులు వేసుకోండి, 2 స్పూన్స్ వరకు నువ్వులు వేయండి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాలు, స్పూన్ ధనియాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర. సో ఇవన్నీ ఇలా వేయించుకుంటూ ఉండండి. మీకు కొంచెం ఆ వేగేటప్పుడు మీకు ఆ వాసన తెలుస్తుంది, అన్నీ వేగుతున్నప్పుడు మంచి అంటే మనకు ఆ వాసన తెలుస్తుంది వేగినట్టుగా. సో నేను వీటితో పాటు దాల్చిన చెక్క, లవంగం, అలానే ఇలాచి ఇవి వేసేస్తున్నాను. కొంచెం సిమ్ కంటే కూడా మీడియంకి సిమ్కి మధ్యలో కొంచెం, ఎందుకంటే ఇది మాడినట్టు అయినా అడుగంటేసినా మనకేంటంటే టేస్ట్ పోతుంది కాబట్టి జాగ్రత్తగా జస్ట్ అవన్నీ ఆ పచ్చిదనం పోయి మనకి వేగినట్టుగా అరోమా అంటారు చూసారో మంచి వాసన అందులోనే తెలిసిపోతుంది ఇది ఎంతవరకు వేగాయి అని చెప్పి. సో ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీలో వేసి మనం పట్టుకోవాలి. మిక్సీలో ఇంకా వేసేవి వేరే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, నేను చెప్తాను. సో ఇవన్నీ నాకు ఆల్మోస్ట్ మంచిగా వేగినాయండి, మంచి అరోమా కూడా తెలుస్తుంది అంటే మంచి వాసన తెలుస్తుంది నాకు. ఇప్పుడు నేను దీంట్లో 1/2 స్పూన్ మెంతులు వేస్తున్నాను. అలానే మనకి జనరల్గా అయితే మీరు ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి అవి వేసుకోవాలి, కానీ నా దగ్గర ప్రస్తుతం అది అవైలబుల్ లేదు కాబట్టి నేను నా దగ్గర ఉన్న కొబ్బరి పొడుము యూజ్ చేస్తున్నాను. సో నేను కొబ్బరి పొడుము ఏంటంటే ఆల్మోస్ట్ 3 స్పూన్స్ వరకు వేస్తున్నానండి. ఎండు కొబ్బరి అయితే మీరు జస్ట్ ఇది దింపేసే ముందు ఆ ముక్కలు వేసేసి ఆ వేడితో ఉన్నప్పుడు మనం పట్టేసుకోవచ్చు, మిక్సీ ప్రాబ్లం ఉండదు. కానీ ఇదేంటంటే కొంచెం కొబ్బరి పౌడర్ కాబట్టి కొంచెం వేసి అది కూడా 1 మినిట్ అలా వేగిన తర్వాత తీసుకుంటే బెటర్. సో ఇవన్నీ వేయించేసుకుందాం. 1 మినిట్ చాలండి, పెద్ద ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఎందుకంటే మిగతావన్నీ ఆల్రెడీ వేగిపోయాయి. సో మనం ఇప్పుడు వేసిన ఈ కొబ్బరి ఒక్క జస్ట్ అట్లా 1 మినిట్ అలా వేగితే చాలు. ఇప్పుడు గుత్తి వంకాయ కూరలోకి అంటే ఆ వంకాయలోకి మనం మసాలా స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఆ స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ మసాలా అనేది నేను చెప్తున్నాను ఇప్పుడు. సో ప్యాన్ పెట్టుకున్నాను. సో ప్యాన్ డ్రై రోస్టేనండి ఇదంతా. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత సిమ్ చేసేసుకొని దాంట్లో ఇలా 3 స్పూన్స్ పల్లీలు వేసుకోండి, 3 స్పూన్స్ పల్లీలు వేసేసేయండి. వీటిని కొంచెం లైట్గా అవి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి.
జాగ్రత్తండి, వేయించుకునేటప్పుడు పొరపాటున కూడా హైలో పెట్టొద్దు, కొంచెం మీడియంలో కానీ లేదా పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. సో ఫ్రెండ్స్, ఇందాక మనం వేయించుకున్న ఉన్నాయి కదా, అవన్నీ కొద్దిగా మిక్సీలో అంటే చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసాను. ఇప్పుడు దీంతోపాటు మనకి ఇంకా కావాల్సినవి ఏంటంటే ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ చిన్నది లేకపోతే జస్ట్ ఒక హాఫ్ ఆనియన్ వేసినా సరిపోతుంది. సో కొంచెమే చాలు ఆనియన్. తర్వాత దీంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్. మామూలుగా అయితే మన దగ్గర అల్లము విడిగా ముక్క అండ్ గార్లిక్ విడిగా ఉంటే మనం అవే విడివిడిగా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి, పేస్ట్ అయినా పర్వాలేదు. సో నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి నేను పేస్ట్ వేసేసుకుంటున్నాను. తర్వాత సో ఈ మిశ్రమానికంటే ఈ స్టఫ్ ఎంత వస్తుందో దానికి సరిపడా అంటే మనకు వంకాయల్లో కూడా సరిపడా మనం ఉప్పు వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 1 స్పూన్ పైన ఇంకా కొంచెం అట్లా ఉప్పు వేస్తున్నాను. దీంతోపాటు కొంచెం కారం వేస్తున్నాను, దగ్గర దగ్గర ఒక 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాము. సో ఇందాక మనం దీంట్లో ఇంకా మనం ఏం విడిగా కారాలు అవి అంటే స్పైసెస్ ఏం వేయలేదు కాబట్టి అంటే లవంగం దాల్చిన చెక్క ఈ స్పైసెస్ వేరు. సో ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కారం వేసేసాను అండ్ దాంతోపాటు ఒక 1/4 స్పూన్ పసుపు. సో ఇదంతా మనం కొద్దిగా వాటర్ పోసి, చాలా తక్కువ అండి, జస్ట్ ఎట్లా అంటే మనకు ఆ పేస్ట్ లాగా రావాలి. అంటే మనం వంకాయలోకి స్టఫ్ చేసుకోవడానికి పేస్ట్ లాగా వస్తే చాలు కాబట్టి దీంట్లో కొంచెం వాటర్ పోస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని ఆ వంకాయలోకి స్టఫింగ్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. సో మిక్సీ పట్టేద్దాం. సో చూసారు కదా, మిక్సీ పట్టేసాను నేను. ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఒకవేళ ఇది మనకి స్టఫ్ ఏమన్నా మనం వంకాయలో పెట్టుకున్న తర్వాత మిగిలిపోయినా కూడా మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఒక నెల రోజుల వరకు అయితే డెఫినెట్లీ ఏం కాదు, మీరు మళ్ళీ మళ్ళీ కూడా రీయూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వంకాయల్లోకి ఎట్లా దీన్ని స్టఫ్ చేసుకుందామనే చూద్దాం. సో ఇప్పుడు ఈ వంకాయల్లోకి ఇట్లా చిన్నగా దీన్ని ఇలా స్టఫ్ చేసేసేయండి. సో నీట్గా లోపలంతా అప్లై అయ్యే వరకు లోపలికి బాగా కూరుకోవాలి. సో దట్ ఏంటంటే మనకి అదంతా మంచి టేస్ట్ వస్తుంది. లోపల సరిగ్గా స్టఫింగ్ చేసుకోకపోతే మీకు మళ్ళీ ఆ వంకాయ టేస్ట్ ఉండదు. సో నీట్గా ఇలా స్టఫ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా స్టఫింగ్ చేసుకోవాలి. సో నేను మళ్ళీ ఇంకొక వంకాయ తీసుకుంటున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా వంకాయలు అన్నిటినీ కూడా స్టఫ్ చేసి రెడీ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, స్టఫింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పాన్ వెయిట్ చేసుకొని దాంట్లో నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. సో ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ఆవాలు జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి వేయించుకుందాం. సో దీంట్లో జీలకర్ర 1 స్పూన్, ఆవాలు కొంచెం వేసేసి వేయించుకున్నాము. నేను ముందు కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 2 చిల్లీస్ వరకు వేసుకోండి. కొంచెం మధ్యలో కొద్దిగా అట్లా కట్ చేసి చిల్లీస్ వేసుకోండి. ఈ చిల్లీస్ ఏంటంటే మనకు కొన్ని ఘాటు ఉంటాయి, కొన్ని ఏమో ఎన్ని వేసినా ఘాటు ఉండవు. సో దాన్ని బట్టి అలానే మనం ఇందాక స్టఫింగ్లో కూడా కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి సో మనకి 1-2 సరిపోతాయి. యాక్చువల్ అయితే 1 వేసుకున్నా కూడా చాలు. సో చిల్లీ వేయించుకోండి. దాని తర్వాత ఆనియన్ వేసేసేయండి. నేను ఒక పెద్ద ఆనియన్ స్లైస్ చేసుకున్నాను, ఆనియన్ వేసేసాను. సో ఆనియన్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక సగం వరకు వేగిపోయిందండి. వేగిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా చిల్లీ పౌడర్, అంటే మనం ఇందాక స్టఫ్ చేసుకునేటప్పుడు కొంచెం వేసాము, అలానే దీంట్లో ఒక మిర్చి వేసాము.
సో దానికి తగ్గట్టుగా ఇంకా మనకి ఎంత కారం వేసుకుంటే సరిపోతుందో అది చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ మీకు కరెక్ట్గా ఉప్పు కారం అనేది మెజర్మెంట్స్ ఎందుకు చెప్పట్లేదంటే, మనం ఇక్కడ నేనంటే ఒక అరకిలో పైన వరకు వంకాయలు తీసుకుంటున్నానండి. సో మీరు కేజీ తీసుకోవచ్చు, పావు కిలోనే తీసుకొని చేసుకోవచ్చు. సో ఆ వంకాయలని బట్టి, మనకున్న వంకాయని బట్టి మనకు ఆ ఉప్పు కారాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఉప్పు కారం ఇంత అని చెప్పి మనం మెజర్మెంట్స్ ఏమి ఇవ్వట్లేదు. సో డైరెక్ట్గా మీరు ఎంత అవసరం అవుతుందో అంత వేసుకోండి. సో ఉప్పు కూడా నేను ఇక్కడ కొంచెం ఆల్రెడీ స్టఫింగ్లో వేసేసాను కాబట్టి జస్ట్ అట్లా చాలా లైట్గా వేస్తున్నాను అంతే. సో అలానే కరివేపాకు వేసుకొని ఇంకా ఆ కారం కూడా కొంచెం పచ్చిదనం పోయేలాగా వేగిపోయిన తర్వాత మనం దీంట్లోకి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. సో ఇప్పుడు నేను దీంట్లో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాను. వేసేసి జస్ట్ అట్లా మరీ బాగా ఇలా ఇలా కలిపేసేదండి, జస్ట్ వాటిని అట్లా మసాలాలోకి ఇలా సెట్ చేసేయండి అంతే. సెట్ చేసుకొని మూత పెట్టేసుకొని అది కాసేపు మగ్గనిద్దాం. సో ఒకసారి చూద్దామండి ఎంతవరకు మగ్గింది అనేది. ఒకసారి ఇలా ఓపెన్ చేసి వంకాయని కొంచెం ఇది ఇంకా ఉడకాలి. సో మనకి అయిపోయిందని ఎప్పుడు తెలుస్తుందంటే, మనం వేసిన ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆయిల్ వదిలేస్తూ ఉంటుందో అప్పుడు కూర అయిపోయినట్టు. సో ఇంకా అవ్వలేదు ఇది. సో మనం ఏం చేద్దామంటే ఇలా చాలా స్లోలీ జెంట్లీ చిన్నగా ఇలాగా వంకాయలు అన్నిటిని ఒకసారి లైట్గా అట్లా తిరగేసేసుకుందాం. అన్ని పక్కల అది సరి సమానంగా ఉడికి మగ్గిపోయి ఉంటే ఆ టేస్ట్ మంచిగా ఉంటుంది. కాబట్టి వంకాయలు అన్నిటినీ ఇలా కొంచెం ఒకసారి తిరిగేస్తున్నాము. సో జాగ్రత్త అండి తిరగేసుకునేటప్పుడు చేసేటప్పుడు, ఎందుకంటే మనం ఇష్టమైనట్టు ఇలా చేసేసామంటే వంకాయలు పాడైపోతే, ఐ మీన్ పాడైపోవడం అంటే విడివిడిగా ముక్కల్లాగా అయిపోతుంది. సో జస్ట్ ఇట్లా చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. అంటే మనకి ఆయిల్ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో అప్పుడే కూర అయిపోయినట్టు అర్థం. సో మూత పెట్టుకుంటున్నాను. సో ఒకసారి తీసి చూద్దామండి ఎంతవరకు వంకాయలు మగ్గాయి అనేది చూద్దాము. సో చూడండి చాలా చక్కగా మగ్గిపోయినాయి, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి చూడండి చక్కగా. సో మధ్య మధ్యలో మీరు ఏంటంటే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇట్లా తిరగేసి వంకాయని మరి ఇట్లా కలిపేసేయకండి, పాడైపోతుంది. సో నీట్గా ఇలా వంకాయని తిరగేసేసేయండి. సో వంకాయలు ఆల్మోస్ట్ మగ్గిపోతున్నాయండి. ఇక్కడ ఏంటంటే ఒక హాఫ్ కప్ వరకు వచ్చేటట్టు చింతపండు రసం రెడీ చేసుకున్నాను. చింతపండు నీళ్ళలాగానే, పెద్ద స్టిక్కీగా రసంలాగా అవసరం లేదు. సో చింతపండు నీళ్ళు రెడీ చేసుకున్నాను. సో ఇది వేసేస్తున్నాను. అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ మసాలా ఉంది కదా, స్టఫ్ కోసం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసేసేయండి. యాక్చువల్లీ మీకు ఎక్కువ మిగిలకపోతే ఆ మిగిలిన దాన్ని కొంచెం వేసేసేయండి, అందులోనే కొద్దిగా లైట్గా వాటర్ కలిపేసి వేసేసేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా దీన్ని మూత పెట్టి ఇంకాసేపు మగ్గనిద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ చింతపండు అవన్నీ కూడా వేసేసాం కాబట్టి ఆ స్టఫ్ అంతా ఆ రసం అంతా కూడా నీట్గా వంకాయలు పట్టి అవి మరింత పూర్తిగా ఉడికిపోయాక, అంటే పూర్తిగా మగ్గేసేదాకా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చాలా టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ. సో ఫ్రెండ్స్ చూసారు కదా గుత్తి వంకాయ కూర రెడీ. సో మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం, అలాగే మాకు మీ సజెషన్స్ కూడా తెలుపుతూ ఉండండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ రెసిపీస్ ఏవైనా మా ఛానల్లో చూడాలనుకున్నా, లేదు మీకు ఏదన్నా ఇది ఫలానా ఐటెం మాకు చేసి చూపించండి అనన్నా, మీరు మాకు ఇన్బాక్స్ అంటే మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మేము మీకు తప్పకుండా ఆ రెసిపీని చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.